ఇది 2015వ సంవత్సరానికి చెందిన విషయం. 2 నెలల క్రితం అప్సరా బ్యూటీ పార్లర్ తెరవబడింది. కానీ అది అప్పటికే ఢిల్లీలో ఎంతో ఫేమస్ బ్యూటీ పార్లర్స్ లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. పార్లర్ యజమాని శ్వేతా తివారీని అందరూ మేకోవర్ దేవత అని భావించడం మొదలుపెట్టారు. నెమ్మదిగా పార్లర్ తలుపులు తెరుచుకున్నాయి. శ్వేతా చూసేసరికి చామంచాయలో ఉన్న ఒక అమ్మాయి మొహం మీద బోలిడన్ని పింపుల్స్ తో లోపలికి వస్తుంది. వెల్కమ్ డియర్, మీ పేరేంటి? నా పేరు నిషా. మీ స్కిన్ పరిస్థితి అస్సలు బాలేదు, కానీ మీరిప్పుడు అస్సలు కంగారు పడద్దు. నేను మిమ్మల్ని ఎంత అందంగా తయారు చేస్తాను అంటే, ఇంతవరకు ఎంతమంది అబ్బాయిలు రిజెక్ట్ చేశారో వాళ్ళందరూ కూడా నీ కాళ్ళ దగ్గర పడుంటారు. అందుకే నేను మీ దగ్గరకొచ్చాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మీరెంత అడిగితే అంతిస్తాను. కానీ ప్లీజ్ నాకు ఈ ఫేస్ నుంచి విముక్తి కలిగించండి. అయిపోతుంది, అంతా అయిపోతుంది. కేవలం ఒక్క నెల ట్రీట్మెంట్ అంతే. నువ్వు రేపు సాయంత్రం 5 గంటల తర్వాత ఇక్కడికొచ్చే, సరేనా? ఆ ఓకే మ్యామ్. మరుసటి రోజు నిషా పార్లర్కి వెళ్తుంది. క్లోజ్ యువర్ ఐస్ మై డియర్. నిషా ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటుందో అప్పుడు తను నిషా కళ్ళ మీద కుకుంబర్ స్లైసెస్ పెడుతుంది. ఆ తర్వాత చైర్ని పట్టుకొని ఒక గదిలోకి తీసుకువెళ్తుంది. నిషా, నువ్వు కళ్ళు తెరవద్దు, లేకపోతే కళ్ళు మండటం మొదలవుతాయి. అండ్ డోంట్ ఆస్క్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నిషా సైలెంట్గా ఉంటుంది. శ్వేత ఫ్రిడ్జ్ తెరుస్తుంది. దాని లోపల నుంచి ఒక జార్ తీస్తుంది. లిక్విడ్ లోపల ఒక మేకప్ బ్రష్ని ముంచి ఆ తర్వాత ఆ లిక్విడ్ని తను నిషా ఫేస్ మీద రాయటం మొదలు పెడుతుంది. కొన్ని క్షణాల తరువాత నిషా మొహం మొత్తం రక్తంలాగా ఎర్రగా మారిపోతుంది. శ్వేతా మొహంలో రహస్యమైన చిరునవ్వు కనిపిస్తుంది. ఇక అరగంటసేపు నువ్వు ఇలాగే ఉండాల్సొస్తుంది. కావాలంటే నువ్వు నిద్రపోవచ్చు, కాని కళ్ళు మాత్రం తెరవకూడదు. ఓకే మ్యామ్. శ్వేత అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ గదిలో నిషా ఒంటరిగా ఉంటుంది. నిషా అంతసేపు కళ్ళు మూసుకుని ఉండటం వల్ల తనకి నిద్ర పట్టేస్తుంది. తను చూసేసరికి తనొక చీకటి ప్రదేశంలో నిలబడి ఉంటుంది. అక్కడ దూరదూరాల వరకు తనకి ఎవ్వరూ కనిపించరు. అప్పుడే తనకి రెండు కళ్ళు ఎర్రగా మెరుస్తూ కనిపిస్తాయి. ఎవరక్కడా? అది వినగానే ఒక భయంకరమైన అమ్మాయి తన మొహానికి చాలా దగ్గరగా వస్తుంది. నిషా గట్టిగా అరుస్తూ ఉన్నట్టుండి లేస్తుంది. ఇక శ్వేత లోపలికొస్తుంది. ఏమైంది డియర్, నువ్వు ఎందుకలా అరిచావు? నిషా ఏదో చెప్పాలనుకుంటుంది. తను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తను ఆ విచిత్రమైన గదిలోకి ఎలా వచ్చింది అని. సరే, అరగంట అయిపోయింది, రా, నీకు ఫేస్ వాష్ చేస్తాను. రీనా నిషాకి ఫేస్ వాష్ చేస్తుంది. ఆ తర్వాత తన మొహాన్ని మిర్రర్లో చూసుకుంటుంది. అప్పుడు తనకి చాలా తేడా కనిపిస్తుంది. తన మొహం మీద చిరునవ్వు కనిపిస్తుంది. నీ చిరునవ్వే చెప్తోంది నువ్వు రిజల్ట్ వల్ల సంతోషంగా ఉన్నావని. అవును మ్యామ్, ఇది మొదటి రోజు. ఇంకా నువ్వు 29 డేస్ రావాల్సుంటుంది. అస్సలు మిస్ చేయొద్దు. థ్యాంక్ యూ మ్యామ్, బాయ్. నిషా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు తర్వాత చాలా రోజులు గడుస్తాయి. ఇక నెమ్మది నెమ్మదిగా నెల రోజులు గడుస్తాయి. చివరి రోజు కూడా శ్వేత నిషాకి అలాగే చేస్తుంది. ఎప్పుడైతే తనని అద్దం ముందుకు తీసుకువెళ్తుందో అప్పుడు తన తెల్లని తెలుపు మెరిసిపోయే శుభ్రమైన మొహాన్ని చూసి నిషా ఆశ్చర్యపోతుంది. తన సంతోషానికి ఆనకట్టలు ఉండవు. నిజంగానే నాకస్సలు ఐడియా లేదు నేను ఇంత అందంగా తయారవుతాను అని. నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది నిషా. ఒక మాట విను, నేను ఈ బ్రేస్లెట్ని నీకిస్తున్నాను, దీనిని నా ఆశీర్వాదం అనుకో. ష్యూర్ మ్యామ్, థ్యాంక్ యూ. ఎప్పుడైతే తను ఇంటికి వెళ్తుందో అప్పుడు తన అమ్మా నాన్నలు కూడా తనను చూసి చాలా సంతోషిస్తారు. తర్వాతేముంది, ఇష్మిత్ అనే ఒక అబ్బాయి తనని చూడటానికి ఇంటికొస్తాడు. చూడగానే తన అందానికి ముగ్ధుడవుతాడు. ఆ తర్వాత నిషాకి పెళ్ళవుతుంది. తను అత్తవారింటికి వెళ్తుంది. నిషా, నాకు ఈ ప్రపంచంలో నా చెల్లెలు మోహిని తప్ప ఇంకెవరూ లేరు. నువ్వు తనని నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకు. అలాగే ఇష్మిత్, ఇక ఇదే నా కుటుంబం. అప్పుడే తన దృష్టి అద్దం మీద పడుతుంది. అప్పుడు తనకి ఏ అమ్మాయి అయితే తన కలలో కనిపించిందో అదే అమ్మాయి అద్దంలో కనిపిస్తుంది. ఏమైంది బేబీ? ఏం లేదు. నిషాకి అన్ని చోట్ల అమ్మాయి కనిపించడం మొదలవుతుంది.
తనకి ఎప్పుడూ ఏమనిపిస్తూ ఉంటుందంటే ప్రతి క్షణం ఎవరో ఒకరు తనతో పాటు ఉన్నారు అని. తనకు అసలు అర్థం కాదు తనకి ఏం జరుగుతోంది అని. తను ఏదో ఒక విధంగా వాటన్నిటి నుండి దృష్టి మళ్లించుకోవాలి అనుకుంటుంది. వదిన, ఇవాళ నేను నాకు అన్నయ్యకి ఎంతో ఇష్టమైన పెప్పర్ చికెన్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? నీకు టైం పాస్ కూడా అవుతుంది. నిష తనతో పాటు కిచెన్ లోకి వెళ్తుంది. మోహిని తనకి ఉల్లిపాయలు కట్ చేసే పని అప్పగిస్తుంది. ఆ తర్వాత కడాయిని గ్యాస్ మీద పెడుతుంది. నిష నెమ్మదిగా ఉల్లిపాయలు కట్ చేస్తుంది. అప్పుడే అమ్మాయి నిష ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఇక ఉన్నట్టుండి తను నిష శరీరంలోకి వెళ్లిపోతుంది. వదినా, ఆర్ యు ఓకే? అప్పుడే నిష ఉన్నట్టుండి తన వైపు చూస్తుంది. తన మొహం మీద విచిత్రమైన కోపం కనిపిస్తుంది. తన కళ్ళు ఎంతో ఎర్రగా మెరిసిపోతూ ఉంటాయి. నిష తన దగ్గరికి వెళ్తుంది. తన మీద కత్తితో దాడి చేస్తుంది. తన చేతి మీద కోసుకుంటుంది, అలాగే భుజం మీద కూడా కోసుకుంటుంది. మోహిని తన చేతిని పట్టుకొని అక్కడి నుంచి పారిపోతుంది. నిష కత్తికి అంటిన తన రక్తాన్ని నాకడం మొదలు పెడుతుంది. మోహిని తిన్నగా ఇంటి నుండి బయటికి వచ్చేస్తుంది. తన భుజం ఇంకా చేతిలో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. తను వెంటనే ఇష్మిత్కి కాల్ చేస్తుంది. అన్నయ్య, అన్నయ్య, నువ్వెక్కడున్నావు? ఏమైంది చెల్లి, నువ్వెందుకంత భయపడుతున్నావు? అన్నయ్య, ఉన్నట్టుండి వదినకేమైందో తెలియడం లేదు. తను కత్తితో నా మీద దాడి చేసింది. ఏంటి? నువ్వు త్వరగా ఇంటికి రా. ఇష్మిత్ వెంటనే ఆఫీస్ నుంచి బయలుదేరతాడు. తను ఇంటికి చేరుకునేసరికి మోహిని బయట నిలబడి ఉంటుంది. తను మోహినిని అక్కడే ఉండమని చెప్తాడు. ఇంటి లోపలికి వెళ్తాడు. నిష కిచెన్ నుంచి అప్పటికే వెళ్లిపోయి ఉంటుంది. ఇష్మిత్ డార్లింగ్, ఇక్కడికి రా. నిషా, నీకేమైంది అసలు? ఇప్పుడే చెప్తాను అని చెప్పి తను ఎంతో వేగంగా తన దగ్గరికి పరిగెడుతుంది. ఇష్మిత్ వెంటనే తలుపు మూసేస్తాడు. ఆ రోజు రాత్రి 12 గంటలకు ఇంటి వెనుక ఖాళీ మైదానంలో ఒక తాంత్రికుడు కూర్చొని ఉంటాడు. నిష ఒక గుండ్రటి సర్కిల్లో కూర్చొనుంటుంది. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు ఈ అమ్మాయి నుంచి? నేను నీకు చెప్పను. ఏంటి చెప్పవా? అతను కొంచెం భస్మాన్ని నిషా మీదకు ఊదుతాడు. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు ఈ అమ్మాయిని ఆవాహించావు? నా పేరు మేఘన. నేను మా ఊర్లో ఎంతో అందమైన అమ్మాయిని. ఇప్పుడు నా వయస్సు కేవలం 17 ఏళ్లు మాత్రమే. కాని తాగుబోతైన నా తండ్రి నన్ను భారంగా భావించాడు. నన్ను ఎంతగానో కొట్టేవాడు. మా అమ్మని కూడా నా తరపున మాట్లాడనిచ్చేవాడే కాదు. ఒకరోజు శ్వేత మా ఇంటికొచ్చింది. మీ అమ్మాయి చాలా అందమైనది. మీరు ఈ ఊర్లో తన ఫ్యూచర్ని ఎందుకు పాడు చేస్తున్నారు? అయితే ఏం చేయాలి? తనని విదేశాలకు పంపించాలా? నేను ఈ అమ్మాయిని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. తనని పార్లర్లో పెట్టుకుని తనకి పని నేర్పిస్తాను, తనని స్టడీ చేస్తాను. నా తండ్రి నన్ను శ్వేతకి అప్పగించాడు. శ్వేత నన్ను పట్నానికి తీసుకువెళ్లి తన పార్లర్లో పెట్టుకుంది. నేను నిద్రపోయిన తరువాత తను నా పక్కన కూర్చొని చేతబడే మంత్రాలు చదువుతూ ఉండేది. తను ఉన్నట్టుండి నా మీద దాడి చేసింది. ఆ తర్వాత నా రక్తాన్ని తీసి ఆ రక్తాన్ని ఒక పెద్ద పాత్రలో నింపింది. నేను నా ప్రాణాలను కోల్పోయాను. తను అందంగా లేని ప్రతి అమ్మాయి మొహానికి మంత్రాలను చదువుతూ నా రక్తాన్ని లేపనంగా రాస్తుంది. తను నా రక్తంలో ఎటువంటి భస్మాన్ని కలిపిందంటే అది ఎప్పటికీ పాడవదు. అప్పుడే నాకు అర్థమయ్యింది తను చేతబడి సహాయంతో నా అందాన్ని అందరికీ పంచుతోంది అని. ఏ అమ్మాయి మీదైతే నా రక్తాన్ని ఉపయోగించిందో నేను ఆ అమ్మాయిని ఏవైనా చెయ్యగలను. అందుకే తను ప్రతి అమ్మాయి చేతికి రుద్రాక్షను కడుతుంది. దాంతో నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళలేకపోయేదాన్ని. నీకు చాలా అన్యాయం జరిగింది. నేను నీకు విముక్తి కలిగిస్తాను. చెప్పు, నీ శవం ఎక్కడ ఉంది? నేను చెప్పను.
ఈ అమ్మాయి చావాల్సిందే. ఆ మాట విని తాంత్రికుడు నిషా తలమీద చెయ్యి పెడతాడు. ఆ తర్వాత కొన్ని మంత్రాలు చదువుతాడు. ఆ తర్వాత ఇష్మిత్తో, తన శవం పార్లర్ వెనుక ఒక ముఖ కింద పాతి పెట్టబడి ఉంది, దానిని బయటకు తీసి కాల్చేయి, తన విముక్తిని పొందుతుంది. లేదు లేదు, నువ్వలా ఏమీ చెయ్యకూడదు ఇష్మిత్. ఆ మాట విని ఇష్మిత్ వెంటనే పరిగెడతాడు. తను వెంటనే పార్లర్కి చేరుకుంటాడు. తనకి అక్కడ తులసి మొక్క కనిపిస్తుంది. తను ఆ మొక్కను బయటికి తీసి వేరే చోట పెడతాడు. ఆ తర్వాత అక్కడ తవ్వటం మొదలు పెడతాడు. ఇక్కడ నిషా ఆ సర్కిల్లో నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది, కాని రాలేకపోతుంది. తాంత్రిక్, నువ్వు నన్ను ఎప్పటికీ అంతం చెయ్యలేవు అని చెప్పి మేఘన ఆత్మ నిషా శరీరాన్ని వదిలేస్తుంది. ఆ తర్వాత అక్కడ్నుంచి ఎగిరిపోతుంది. అప్పుడే నిషాకి కూడా స్పృహ వస్తుంది. మీరెవరు బాబా? నేను ఇక్కడేం చేస్తున్నాను? అప్పుడు తాంత్రికుడు నిషాకి మొత్తమంతా చెప్తాడు. ఆ తర్వాత, తను ఇష్మిత్ నాపడానికి ఏమైనా చేస్తుంది, తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. లేదు, నేను ఇష్మిత్కి ఏమీ కానివ్వను. ఎవరది? తను చూసేసరికి మేఘన ఆత్మ భయంకరమైన అవతారంలో తన కళ్ళెదురుగా ఉంటుంది. తను ఇష్మిత్ని నేల మీదకు తోసేస్తుంది. ఆ తర్వాత గుండెల మీద కూర్చుంటుంది. మరుక్షణమే నిషా కూడా అక్కడికి చేరుకుంటుంది. తను చూసేసరికి మేఘన ఆత్మ ఇష్మిత్ గుండెల మీద కూర్చొని తనని గాయపరుస్తూ ఉంటుంది. ఇష్మిత్, ఇక్కడి నుంచి పారిపో. అంతలో మేఘన నిషా వైపు చూస్తుంది. ఇక నిషా భయపడుతుంది, కాని తను తన భయాన్ని కంట్రోల్ చేసుకుని శవం దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత దానిమీద గడ్డి విసురుతుంది. లేదు, మేఘన ఆత్మ ఇష్మిత్ మీద నుంచి లేచి నిషా దగ్గరికి వెళ్తుంది. నిషా మ్యాచ్ బాక్స్ తీసి అగ్గిపుల్లను వెలిగిస్తుంది. మేఘన ఆత్మ గాలిలో ఎగురుతూ వేగంగా తన దగ్గరికి వస్తూ ఉంటుంది. తను ఇంకాస్త దూరంలోనే ఉంటుంది. అంతలోనే అగ్గిపుల్ల వెలుగుతుంది. నిషా వెంటనే ఆ అగ్గిపుల్లను శవం మీదకు విసిరేస్తుంది. అలా అరుస్తూ మేఘన ఆత్మ అంతమైపోతుంది. ఒక్క క్షణంలోనే మేఘన ఆత్మ పొగగా మారి గాలిలో మాయమైపోతుంది.